హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి అయితే ఈ రోజు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డే వచ్చింది అనుకోవచ్చు. బిగ్ బాస్ 8 అనేది గ్రాండ్ లాంచ్ అనేది ఈ రోజు స్టార్ట్ అయింది. అండ్ ఒక రేంజ్ లో ఉంటుంది అనుకున్నాం కదా, అలాంటిది ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా ఉంది అండ్ చాలా బోరింగ్ గా ఉంది. సో ఏం జరుగుతుందో తెలియకుండా అసలు ఎపిసోడే అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ హౌస్ లో అయితే గొడవలు కొట్లాటలు జరుగుతున్నాయి. సో మీరు లైవ్ ఆల్రెడీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో లైవ్ స్టార్ట్ అయింది అండ్ ఎపిసోడ్ అయిపోయిన కంచెల్లి ఈ లైవ్ అయితే స్టార్ట్ అయింది. సో గ్రాండ్ లాంచ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏ రేంజ్ లో ఉంటది గ్రాండ్ లాంచ్ అనుకున్నాం కదా, ఆ రేంజ్ మించి ఉంటుందా, ఆ రేంజ్ లోనే ఉంటుందా అంటే నిజంగానే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉండదు కాదు, అసలు ఎక్స్పెక్టేషన్ కే రీచ్ అవ్వకుండా ఉంది అనమాట. సో మొత్తానికి నాగార్జున గారు అయితే సూపర్ డూపర్ బంపర్ అనకుండా ఓకే, అంతే రేంజ్ లో ఉంది, ఓకే రేంజ్ లోనే ఉంది నాగార్జున గారు. ఏంటి అని అంటే బిగ్ బాస్ టీమ్ కి టైం లేదనుకుంటా, నాకు తెలిసి ప్రతిదీను ఎక్కువ టైం లేకపోవడం వల్ల చాలా అడావిడిగా అడావిడిగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ షూటింగ్స్ అవ్వని అండ్ షూట్స్ అవ్వని, నాగార్జున గారి ప్రోమో అవ్వని అండ్ హౌస్ సెట్ హౌస్ చూపించడం అవ్వని అండ్ కంటెస్టెంట్స్ ఏవీస్ అవ్వని, కంటెస్టెంట్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ అవ్వని, సో చాలా అడావిడిగా అయిపోయినట్టున్నది. అండ్ గెస్ట్లు కూడా వచ్చిన వాళ్ళు ఇంత ఫాస్ట్గా వచ్చారో అంతే ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయినట్టుగా ఉంది. సో మొత్తానికి బిగ్ బాస్ ఏం చేస్తారు, వాళ్ళు కొత్త టీం పెట్టడానికి రీజన్ ఏంటి, ఇద్దరిద్దరిని కలిపి హౌస్లోకి తీసుకెళ్ళడానికి ఏంటి రీజను, అసలు కొత్తగా కాన్సెప్ట్ ఇద్దరు బడ్డీస్ లాగా చేసి ఇద్దరిని కలిపి లోపలికి పంపించేసి అడావిడి చేయడం ఏంది, అసలు ఏ కాన్సెప్ట్ తోటి చేస్తున్నారు, ఇలాంటివన్నీ ఏదో క్వశ్చన్ మార్కులు చేద్దాము అని అనుకుంటున్నారు. కానీ అలాంటిది ఏమీ లేదు, క్వశ్చన్ మార్కులు ఏమి లేదు, టైం లేక అదంతా చేసినట్టుగానే ఉంది. కానీ పెద్ద ట్విస్టులు దాంట్లో చాలా మంది ట్విస్టులు అంటారా, ఇంకేదో అంటారో, కొత్త కొత్తగా ఏదో పేర్లు పెడుతూ ఉంటారు. సో మొత్తానికి నాగార్జున గారు వచ్చారు, ఎంట్రీ ఇచ్చారు, హౌస్ టూర్ చేశారు, అద్దరిపోద్ది అనుకున్నాను హౌస్ అయితే. నేను ముందుగాల కూడా చెప్పాను, ఎవరి ఒపీనియన్ ఎవరో ఏదో అంటారని భయపడి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు హౌస్ అనేది అంత సోసోగానే ఉంది, హైలీగా కలర్ఫుల్గా అనేది అయితే ఏం కనిపించలేదు. హైగా అంటే లాస్ట్ సీజన్ కాక ఇప్పుడు 7 సీజన్ సూపర్ ఉంది, అంతకుముందు సీజన్ కూడా ఎలా ఉంది అని అంటే బిగ్ బాస్ సీజన్ 6 అనుకుంటా హౌస్ బాగుంటుంది. మీరు చూడండి హౌస్ చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈసారి కలర్స్ అనేది చాలా తగ్గించినట్టుగా ఎక్కడో డల్నెస్ అనేది కొడుతుంది హౌస్లో. సో నాకు అది లాంచ్ రోజే అదే అనిపించింది అండ్ ప్రోమోలో కూడా నేను అదే అనుకున్నాను. సో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంట్రెస్ట్ అయితే పెద్దగా ఏం లేదు. సో ఫస్ట్ నుంచి కూడా మనం అనుకున్న ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే మ్యాక్సిమం ఇక్కడ హౌస్లోకి వచ్చిన వాళ్ళు కంటెస్టెంట్ చాలా తక్కువ మంది ఆ జనాలకు తెలుసు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వీళ్ళందరినీ అని అంటే ఆ బిగ్ బాస్ నిజంగా చెప్తున్నాను కదా, మనం ఏదైతే కంటెస్టెంట్ చెప్పాను లాస్ట్ మూమెంట్లో చేంజ్ చేసాయి, లాస్ట్ మూమెంట్ వరకు లిస్ట్ రావట్లేదు అని అంటే 100% కన్ఫర్మేషన్ వచ్చినా రాకపోయినా ఏదన్నది కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ టీం దగ్గర టైం లేదు, చాలా ఆడావిడి ఆడావిడిగా చేశారు, కొంతమంది వస్తున్నారు కొంతమంది రారు అనే రేంజ్ లో ఉండేసరికి ఇది లాస్ట్ మూమెంట్ లేదు, ఇది ఏదో ప్లాన్ చేసిన దానిలాగా అనిపించలేదు నాకు గ్రాండ్ లాంచ్ చూశాక. సో అంతకుముందు ఏందో కంటెస్టెంట్స్ ముందు ఇంత చేంజెస్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి అని అనుకున్నాము. సో ఇప్పుడు అలా లేదు అనమాట, చాలా దారుణంగా అనిపించింది నాకైతే. సో టైం లేక అడావిడిగా తీసుకొచ్చి వాడేసినట్టుగా అనిపించింది. సో మొత్తానికి హౌస్లో ఏం జరుగుతుంది, అసలు ఈ పేరుగా ఎవరెవరు పోయారు అనేది అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ యష్మి గౌడ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరిని హౌస్లోకి పంపించారు, ఇద్దరు బడ్డీస్. యష్మి గౌడ సెలెక్ట్ చేసుకుంటే నిఖిల్ వచ్చాడు. సో వీళ్ళిద్దరిని హౌస్లోకి ఎంట్రీ చేస్తారు, ఫస్ట్ ఇద్దరు ఎంట్రీ చేస్తారు. సో వీళ్ళిద్దరికి ముందుగానే పరిచయం ఉంటుంది, పరిచయం ఉంది. సో క్లియర్గా మాట్లాడుకుందాం వీళ్ళిద్దరికి. నెక్స్ట్ వచ్చేసరికి అభయ్ నవీన్ ప్రేరణ. సో వీళ్ళిద్దరికి పరిచయం లేదు, బట్ ఏంటంటే ప్రేరణ నిఖిల్ యష్మి గౌడ వీళ్ళు ముగ్గురికి అయితే పరిచయం ఉంది. యష్మి గౌడ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు ముందు నుంచి పరిచయం, సీరియల్ కలిసి చేశారు హీరోయిన్ విలన్ గా కూడా. సో వీళ్ళిద్దరిని సెకండ్ కపుల్ గా హౌస్ లోకి పంపిస్తారు. వీళ్ళిద్దరు హౌస్ లోకి వెళ్ళినాక నానిని హౌస్ మన ఎవరు నివేద థామస్ అండ్ రానా వీళ్ళిద్దరిని అయితే స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ మూవీ ప్రమోషన్ 35 అనే మూవీ ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు వీళ్ళ గురించి కొంచెం ఫన్ అయితే బాగా అనిపించింది. ఆ కొద్దిసేపే కొంచెం బాగానే అనిపించింది. నాగార్జున గారు వచ్చి మాట్లాడినప్పుడు వీళ్ళని మీ ఇద్దరిని కూడా హౌస్లోకి పంపిస్తున్నప్పుడు అది నివేద గారు నేను 3 డేస్ ఉంటాను, రానా గారు 5 డేస్ ఉంటారు, నాగార్జున గారు 6 డేస్ ఉండండి అని అంటే సో 5 డేస్ ఉంటాను నేను, 3 డేస్ అండ్ 5 డేస్ 35 అని చెప్పేసి సినిమా వాళ్ళ ప్రమోషన్ లెవెల్లో చూపించుకున్నారు. సో వీళ్ళని హౌస్లోకి పంపించేసి
ఆ ఒక టాస్క్ అయితే పెడతారు, బాటిల్ వేసేసి స్టాండ్ అవడం అనేది ఒక టాస్క్ పెడతారు. దాంట్లో యష్మి గౌడ నిఖిల్ వీళ్ళిద్దరు గెలుస్తారు. గెలిచిన మీకేం లేదు, గెలిచారు కదా అయిపోయింది, టాస్క్ ఆడిపించిన ఓకే బాయ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి రానా గారు వెళ్ళిపోతారు. వాళ్ళ టీం వెళ్ళిపోయినాక వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ లెక్క మీకు బ్యాడ్ న్యూస్ ఉంటుంది అని చెప్పేసి ఓపెన్ చేస్తే నో కెప్టెన్సీ అనేది ఒకటి ఓపెన్ చేస్తారు, రివీల్ చేస్తారు. సో ఈసారి బిగ్ బాస్ లో నో కెప్టెన్ అని చెప్పేసి చెప్పారు. అది 100% అయితే అది ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఓం అండ్ సోనియా సింగ్ సోనియా ఆకుల. సో వీళ్ళిద్దరు అయితే ఎంట్రీగా వచ్చారు. అండ్ సోనియా ఆకుల అండ్ ఆదిత్య ఓం బాగా అనిపించింది నాకు. ఆదిత్య ఓం అయితే చాలా బాగా అనిపించింది, ఏవి మరీ ఎక్కువ కాదు, ఓకే ఉన్నట్లో పోల్చుకుంటే కొంచెం బెటర్గానే అనిపించింది. ఆదిత్య ఓం వచ్చాడు అండ్ చాలా మనోడు ఏంటంటే మళ్ళీ కమ్బ్యాక్ అవ్వడానికి వచ్చాను అని చెప్పేసి స్టేజ్ మీద చెప్పడము చాలా, ఏవి చూసినప్పుడు మనోడులో ఎంత ఉందారా, ఎక్కడో కాశీలో పుట్టి ఉత్తరప్రదేశ్లో ఎక్కడో ఉండి ఇలాంటివన్నీ వేసి రేంజ్లో ఉండాలి అండ్ ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్కి చాలా దగ్గర అవ్వాలని చెప్పేశాడు. అండ్ తర్వాత సోనియా సింగ్, ఈమె ఆర్జీవీ గర్ల్ అనమాట. సో అందరికీ తెలియదు ఈరోజు ఏకంగా మళ్ళీ ఆర్జీవీ గర్ల్ రావట్లేదు అని అందరూ అనుకున్నారు కదా. సో మొత్తానికి ఈ సీజన్లో కూడా ఆర్జీవీ గర్ల్ని అయితే తీసుకొచ్చారు సోనియా ఆకుల. సో వీళ్ళిద్దరిని కలిపి పేరు తీసి లోపలికి అయితే పంపించారు. తర్వాత వచ్చేసరికే బెజవాడ బేబక్క అండ్ తర్వాత శేఖర్ బాషా. సో వీళ్ళిద్దరు పేరు డెడ్లీ కాంబినేషన్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేసిన. సో బెజవాడ బేకప్కు ఎవరు వస్తారబ్బా, ఎవరు వస్తారు, మన శేఖర్ బాజానే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఇద్దరిని కలిపితే సెట్ అవుతుంది అని అనుకున్నాను. బట్ వీళ్ళిద్దరు కూడా ముందే పరిచయం ఉంది, గుర్తుపెట్టుకొని ముందే పరిచయం ఉంది. ప్రీవియస్ బ్యాక్ ఎప్పుడు టిక్ టాక్ టైంలోనే బెజవాడ బేబక్కని ఇంటర్వ్యూ చేశాడు అంట, 1 అవర్ ఇంటర్వ్యూ చేశాడు అని చెప్పేసి అక్క ఇండైరెక్ట్గానే మన క్లూ ఇచ్చింది. సో వీళ్ళిద్దరి గురించి ఒకరి గురించి ఒకరు పోగొట్టుకోమన్నప్పుడు ఒక తెలియని ఫన్ అని వచ్చా, దాన్ని ఏమంటారో తెలియదు కానీ మొత్తానికి అయితే ఏదో చేశారు. సో బెజవాడ బేబక్క ఏవి అయితే అసలు మామూలు ఫన్ కాదు, ఈమె రీల్స్ చేసినట్టే ఉంది మొత్తం అంతా. సో రీల్స్ చేయడం ఏంది, ఆ రోల్ అయితే మనం కూడా రీల్స్ చేస్తే ఫేమస్ అయిపోయి బిగ్ బాస్లోకి వెళ్ళిపోవచ్చు అనే ఉత్సాహం అందరి ఆడియన్స్లోకి ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. తర్వాత శేఖర్ భాష ఏవి చాలా బాగా అనిపించింది. సో చాలా ఇంకా కొంచెం ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉండేనేమో అనిపించింది శేఖర్ భాష విషయంలో. సో శేఖర్ భాష గురించి ఎప్పటి నుంచో ఆయన విజయ్గా ఉన్నాడు, ఆర్జేగా వచ్చాడు, తర్వాత చాలా ప్రోగ్రామ్స్ చేశాడు, చాలా మంది సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేశాడు. అండ్ మనోడికి 18 అవార్డ్స్ వచ్చాయంట, 18 ఇయర్స్ ఇండస్ట్రీలో 18 అవార్డ్స్ వచ్చినాయంట. సో ప్రతి ఇయర్ ఒక అవార్డు అయితే వచ్చింది. సో అలాంటిది మనోడికి కొంచెం ఏవి బాగానే ఉంది, ఇంకా కొంచెం బెటర్. వీళ్ళిద్దరిని కలిపి మళ్ళీ హౌస్లోకి పంపించారు. అండ్ తర్వాత వచ్చేసరికి కిరాక్ సీత, ఈమె ఏవి కూడా చాలా బాగా కట్ చేసినారు, ఇంకా కొంచెం టైం తీసుకొని ఉండి ఇంకా బాగా కట్ చేశారేమో అనిపించింది. అండ్ తర్వాత నాగమణికంట. సో వీళ్ళిద్దరిని పేర్ చేసేసి ఇద్దరు బర్త్డేస్ని చేసి హౌస్లోకి పంపించారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే క్యాండిడేట్ నాగమణికంట, గుర్తుపెట్టుకోండి ఈ పేరు ఖచ్చితంగా. సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్ అయ్యే నేమ్ అనమాట, గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోవాల్సిందే. సో కిరాక్ సీత అండ్ నాగమణికంట వీళ్ళిద్దరిని కూడా హౌస్లోకి పంపిస్తారు. వీళ్ళిద్దరు హౌస్లోకి వెళ్ళినాక జరిగింది ఏంటి అని అంటే మళ్ళీ ఒక సెలబ్రిటీని తీసుకురావడము. సెలబ్రిటీ ఎవరు, నా మన సరిపోదా శనివారం టీం అనమాట. హీరో హీరోయిన్ ఇద్దరిని తీసుకొచ్చేసి నాగార్జున గారు మన నాన్నగారి మీద కొంచెం గట్టిగానే పంచులు వేశాడు. పంచులు కాదు, చాలా ఫాస్ట్గా అయిపోయినట్టుంది, ఇంకా కొంచెం మాట్లాడుకొని ఇంకా కొంచెము ఆ జోష్ అనేది నింపి ఉంటే బాగుండేమో అనిపించింది. నేను ఒక 4 వారాలు బయటికి వెళ్తున్నాను, నువ్వు షో ఈ షోకి హోస్ట్గా చేయమని చెప్పేసి అనమాట. లేదు లేదు సార్, నేను చేయను అని చెప్పేసి ఆ ఫన్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు అనేది నాకు పర్సనల్గా అనిపించింది. మరి మీకేమనిపించిందో తెలియదు కానీ. సో వీళ్ళని కూడా హౌస్లోకి పంపిస్తారు, మీరు హౌస్లోకి వెళ్ళండి, వీళ్ళతో టాస్క్లు ఆడిపోయండి అని చెప్పేసి చెప్తాడు. మళ్ళీ సేమ్ హౌస్లోకి వెళ్ళినాక సారీ టాస్క్లు ఆడిపించడానికి వీళ్ళు వెళ్తారా, వీళ్ళు వెళ్తారు. సో ఒక ఏదైతే బెలూన్లో వాటర్ నింపేసి ఆ ఒక్కొక్కరికి ఒక్కొక్క మగ్ ఇచ్చేసి 3 పేర్లు, ఆల్రెడీ ఇద్దరు ఆడారు కదా. సో తర్వాత వచ్చిన పేర్లు ఎవరెవరు, ఆదిత్య ఓం అండ్ మన సోనియా అండ్ బేబక్క, శేఖర్ భాష అండ్ సీత అండ్ నాగమణికంట. సో వీళ్ళ ముగ్గురు టీంలకి సో టాస్క్ అనేది పెడతారు. ఆ టాస్క్లో కిరాక్ సీత చాలా బాగా ఆడుతుంది, బట్ ఆమె ఏదైతే ఉందో చేయి తగిలేసి అంటే బ్లాంక్ చేసేసి కళ్ళకు గంతలు కట్టేసి ఒకరు గైడ్ చేస్తూ ఉంటారు, ఇంకొకరు అక్కడికి వెళ్ళి ఆ బెలూన్లో వాటర్ని పగలగొట్టి పట్టుకోకుండా ఏదైతే మగ్గు ఉందో అది నింపడానికి నింపాలి అనమాట. ఎవరు నింపితే వాళ్ళు ఫస్ట్ విన్నారని చెప్పేసి అన్నప్పుడు కిరాక్ సీత వాళ్ళు కొంచెం అదైనప్పుడు
నాగమణికంఠలో కొంచెం తెలియని ఒక సపరేట్ యాంగిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది బాగా అబ్జర్వ్ చేస్తే. అండ్ దాంట్లో మన శేఖర్ భాష అండ్ బేబక్క వీళ్ళకి వీళ్ళైతే విన్నర్స్ అవుతారు. అండ్ మన సెకండ్ ఆదిత్యం సోనియా వీళ్ళిద్దరు అయితే రన్నర్ అప్గా ఉంటారు. సో లాస్ట్గా వచ్చింది వీళ్ళే కాబట్టి వీళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్తారు. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అని చెప్పేసి నాగార్జున గారు అంటే నాన్నగారు పెద్ద పాత్రే ఉండదు మళ్ళీ వెళ్ళిపోతారు ఏంటి ఐస్టీస్గా మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు దాంట్లో. సో నాగార్జున మన నాగార్జున గారు వచ్చి మీకు బ్యాడ్ న్యూస్ ఏంటి అని అంటే ఒక కాఫీ బౌల్ ఒకటి ఇస్తారు అది తీసుకొచ్చేసి దాంట్లో చూస్తే సో నో రేషన్ అది కిచెన్లో పెట్టారంట సింబాలిక్గా మనకు చూపించడానికి మత్తి ఓటరు నాకైతే. సో కాఫీ చేసుకురా అని చెప్పేసి మీకు పనిష్మెంట్ కాఫీ చేసుకొని రావాలంటే సరే ఇక్కడ గ్యాస్ వస్తలేదు కాఫీ పౌడర్ లేదు అని అంటే ఓహో అక్కడ పక్కకు చూడండి ఒకటి కాఫీ ఒకటి ఉంటుంది బాక్స్ ఒకటి ఉంటుంది అది తీసుకొని రా నాగార్జున పంచు మత్తి పోయింది ఆ పంచులు వింటుంటే నాకైతే. సో తీసుకొచ్చినాక దాంట్లో నో రేషన్ అని ఉంటుంది. సో నో రేషన్ మీన్స్ ఏంటి అని అంటే మీరు ఇప్పుడు ఏదైనా టాస్క్ ఇచ్చి ఇప్పుడు ఇది కాఫీ కావాలి దానికోసం ఒక టాస్క్ చేయాలి తిండి కావాలి దానికి ఒక టాస్క్ కావాలి ఇవన్నీ పాసిబుల్ అవుతాయా వాటర్ తాగాలి దానికి ఒక టాస్క్ పెడతారా కాదు కదా ఏదో ఉండాలి కానీ దాని రేషన్ కోసం టాస్క్లు అనేది పెట్టి కొన్ని కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా దానికి చికెన్ మటన్ దానికోసం ఆడితే ఒక విధంగా ఉంటుంది అరే వారానికో రెండు వారాలకో లేదంటే టూ డేస్కి ఒకసారి తింటారు డైలీ ఫుడ్ తింటారు ఇప్పుడు అన్నం తినాలి అంటే బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ప్రధానికి టాస్క్ ఆడే చేయాలంటే కాదు కదా. సో అది కొంచెం జనాలకి ఇరిటేట్ అయ్యేది మరీ మీరు చెప్పినంత డ్రామా అక్కడ ఉండదు అని చెప్పేసి జనాలకు అర్థమైపోతుంది అనమాట క్లియర్గా. సో తర్వాత వచ్చేసరికి పృథ్వీ విష్ణుప్రియ వీళ్ళిద్దరు కూడా వస్తారు వీళ్ళ డెడ్లీ కాంబినేషన్ అబ్బా ఇప్పుడున్న అన్ని దాంట్లో యష్మి గౌడ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు అండ్ పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు వెరీ స్ట్రాంగ్గా ఉండబోతున్నారు వెరీ స్ట్రాంగ్ కంటెంటర్లు అవుతారు ఎందుకంటే పేరుగానే ప్రతిదీ గేమ్ ఆడాలంటే వీళ్ళిద్దరు వెరీ క్లేవర్ అనమాట. సో యష్మి గౌడ గట్టిగా ఆడుతుంది అండ్ నిఖిల్ కూడా గట్టిగా గేమ్స్ ఆడతాడు అండ్ గట్టిగా కౌంటర్లు వేస్తారు. యష్మి గౌడ కూడా చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది కానీ ఎచ్చి పడేస్తుంది అనమాట. నెక్స్ట్ పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ విష్ణుప్రియ అసలు ఎక్కడ తగ్గదు సో అది అందరికీ తెలిసిన విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీరాజ్ ఈయన కూడా గట్టిగా ఇచ్చి పడేస్తాడు ఆయనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు కానీ వెరీ స్ట్రాంగ్గా ఇస్తాడు కౌంటర్లు అయితే అది ఎవరన్నా కానీ ఏమైనా కానీ. ఇందులో ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ సీరియల్ బ్యాచే ఉంది సీరియల్ బ్యాచ్ అండ్ సోషల్ మీడియా బ్యాచ్ వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారంట. సో ఎందుకు ఏంటి ఎవరెవరు ఉన్నారు ఏంటి అని కూడా ఇప్పుడు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చే పేరు వచ్చేసరికి నైనిక అండ్ నబీల్ అఫ్రిది. సో ఈయన మనోడు సో లాస్ట్ మూమెంట్లో వచ్చాడు అండ్ పరమేశ్వర్ డైరెక్టర్ పరమేశ్వర్కి హెల్త్ బాగాలేదు హాస్పిటల్ జాయిన్ అయ్యాడు అని చెప్పేసి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని మనోడు వచ్చాడు అని చెప్పేసి అని చెప్తున్నారు. బట్ ఈ బిగ్ బాస్కి ఏం చేయాలో అర్థం కాదు ఇంకో కొన్ని రోజులు అయితే నిజంగా చెప్తున్నాం కదా రీల్స్ చేసేటోళ్ళు అందరినీ తీసుకెళ్ళాడు పెడతారేమో హౌస్లో. సో అదే జరగబోతుందా అదే జరుగుతుందా. సో అఫ్రిది అండ్ ఏబీ ఉంది అండ్ నైనికది డాన్స్ ఉంది. సో నైనికది కూడా ఆ డాన్స్ అనేది ఏదో వేస్తుంది అసలు నైనికా డాన్స్ అంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలి అది ఏటో పోయింది మొత్తానికైతే ఫాస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసినట్టు ఉంది నాకైతే ఎపిసోడ్ మొత్తం. అండ్ నబీల్ అఫ్రిది ఈ మనోడు ఏవి కూడా చెప్పుకున్నంత గొప్పగా అయితే ఏం కనిపించలేదు. సో మొత్తానికి మళ్ళీ తగ్గేదేలే అనే ఒక డైలాగ్ అయితే చాలా రోజుల తర్వాత సర్రన బీపీలు ఏమంటారు బిగ్ బాస్లో వినిపించింది సర్రమని ఇక్కడ బీపీ మనకి ఇక్కడ టెంపరేచర్ ఎట్లా పెరుగుతుందో ఆ రేంజ్లో అదైపోయింది అనమాట. సో మొత్తానికి ఈ కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్ళారు. సో వీళ్ళని అనిల్ రావిపూడి స్టేజ్ మీదకి వస్తాడు అండ్ నాగార్జున గారు అంటారు ప్రతి సీజన్లో మనకు ఆనవాయితీ మీరు రాకుండా నేను చేయడం లేదు. సో అలాగా మళ్ళీ ఈయన హౌస్లోకి పోయి ఒక ఫ్రాంక్ ఓట్ చేస్తాడు అబ్బా అరే మెంటల్ ఎక్కించారు నేను చెప్పాను కదా ఎలిమినేషన్ స్వాప్లు అది ఇది అని ఏదో చెప్తారు అంటే అలాంటిది ఏమి ఉండదని చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో. సో అదే జరిగింది అనమాట. సో మొత్తానికి మళ్ళీ ఎవరైతే ఆడలేదో ఆ టీమ్స్ పృథ్వీరాజు విష్ణుప్రియ అండ్ నైనిక అఫ్రిది వీళ్ళకు ఒక టాస్క్ అయితే పెడతాడు మనోడు ఎవరు అనిల్ రావుపూడి దాంట్లో నైనిక అండ్ అఫ్రిది గెలుస్తారు వీళ్ళిద్దరు ఓడిపోతారు. చాలా అసలు ఫన్నీ గేమ్స్ అని కాదు ఈ ఎందుకు పెట్టారా ఇది లేకుండా ఓన్లీ డాన్సులు ఈ మాటలు ఈ కొద్దిగా కామెడీ వరకు కొంచెం సీరియస్నెస్ వరకు ఉంటే బాగుండేమో అనిపించింది. సో అనిల్ రావుపూడి వచ్చి ఫ్రాంక్ చేస్తాడు మీకు ఎవరైనా ఉంటే ఇక్కడ చెప్పేసినావు అంటే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాను నేను ఎప్పుడు లాస్ట్లో వస్తాను అని చెప్పేసి ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చాను ఇన్ఫినిటీ అంటే ఇలాగే ఉంటుంది ఎంటర్టైన్మెంట్కి కొదవలేదు అది లేదు ఇది లేదు ప్రతిదీ అన్లిమిటెడ్ 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 అని చెప్పేసి మనకు ఆడియన్స్ పేషెన్స్ని కూడా అన్లిమిటెడ్ చేసేలా ఉన్నారు మీరు అలాగే ఉంది సీజన్ అయితే. సో ఇంకా ముందు ముందు చాలా ఉండొచ్చేమో ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయినాయి హౌస్లో అయితే ఓ రేంజ్లో ఉంటాయి.
సో దీంట్లో నైన్ గెలిచినప్పుడు తర్వాత మళ్ళీ చెప్పగానే మీకు ప్రైజ్ మనీ రివీల్ చేస్తాము. ఆ ఏం బ్యాడ్ న్యూస్ అంటే ఆ ప్రైజ్ మనీ రిలీజ్ చేస్తాము, ఇట్ జీరో ఉంటుంది. ఆ జీరో ఏంటి అంటే మీరు జీరో అంటే జీరోనే కాదు, మీరు ఎంత సంపాదించుకుంటే అంత అని చెప్పేసి, దాన్ని కూడా సంపాదించుకున్నది అన్లిమిటెడ్ అని చెప్పేసి చెప్తాడు. అరే లక్ష రూపాయలు సంపాదించుకున్నాను అనుకోండి, దాంట్లో అన్లిమిటెడ్ అంటే ఎన్ని కోట్లు అని ఇచ్చేస్తారా? కాదు కదా, కొంత చెప్పాలి కానీ మరీ కొంచెం జనాలకి అట్టి అయ్యేటట్లు ఇప్పుడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన సీరియల్ బ్యాచ్ స్టార్ మన సారీ స్టార్ మే బ్యాచ్ వస్తుంది, చుక్క బ్యాచ్ అండ్ మొక్క బ్యాచ్ లెక్క. సో ఇప్పుడు కూడా సీరియల్ బ్యాచ్ అండ్ సోషల్ మీడియా బ్యాచ్. సో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. యష్మి, నిఖిల్, ప్రేరణ అండ్ నాగమణికంఠ, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, వీళ్ళు ఆరుగురు సీరియల్ బ్యాచ్. సో తర్వాత సోషల్ మీడియా బ్యాచ్ ఎవరంటే బేబక్క, నెక్స్ట్ వచ్చేసరికి సీత అండ్ తర్వాత నైనిక, అఫ్రిది, వీళ్ళు నలుగురు. సో ఎటు చూసినా కూడా ఆదిత్య ఓం కూడా అండ్ మనోడు సోషల్ మీడియా కాదు, సీరియల్ కాదు, అండ్ సోనియా సింగ్ సీరియలే, సోషల్ మీడియా సీరియల్ కాదు సోషల్ మీడియా. సో వీళ్ళొక ఐదుగురు, వాళ్ళొక ఆరు మంది. సో తర్వాత మిగిలింది ఎవరు, ఆదిత్య ఓం గారు నోటర్లు అండ్ ఆర్జే శేఖర్ భాష ఆయన నోటర్లు. సో మ్యాక్సిమం అందరూ వాళ్ళకు వీళ్ళకు మెజారిటీ అప్పే ఉంది అనమాట. నైనిక వీళ్ళందరూ కూడా సీరియల్ ఉన్న మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గానే ఎక్కువ అదైపోతున్నారు, ప్రతిసారి సోషల్ మీడియానే. ఈ విష్ణుప్రియ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ కిందికే వస్తుంది, ఎందుకనంటే చాలా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుంది కాబట్టి అండ్ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ దాంట్లోనే ఉంది కాబట్టి ఇలా చాలా అనేది చాలా ఉన్నాయి అనమాట. సో ఆ తోలో చెందినది, అందుకనే సీరియల్ బ్యాచ్ వర్సెస్ సోషల్ మీడియా బ్యాచ్ అనమాట. సో నోటల్ ఉండేది ఒక్కరిద్దరు, ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష అనే. సో మిగతా వాళ్ళందరూ ఆటో అన్న ఉంటారు, ఇటు అన్న ఉంటారు అనమాట. సో ఏ విధంగా ఈ గ్రూప్స్ అనేది అవుతాయి అనేది చూడాలి. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అయ్యే క్యాండిడేట్స్ ఎవరు అంటే నిఖిల్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాడు కంటెస్టెంట్, అండ్ ప్రేరణ వెరీ వేరే లెవెల్లో ఉంటుంది, అండ్ విష్ణుప్రియ వేరే లెవెల్లో ఉంటుంది, అండ్ నాగమణికంఠ వేరే లెవెల్లో చూపిస్తాడు ఆయన కలర్స్ అనేది. నాకు పర్సనల్గా అనిపించింది వీళ్ళ కంటెస్టెంట్స్ వీళ్ళని చూస్తే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఎవరు అభయ్ నవీన్ కూడా చాలా సైలెంట్గా ఉంటాడు అనిపిస్తుంది, కానీ అంత సైలెంట్ కంటే మించి ఉంటుంది. సో మొత్తానికి ఈ హౌజ్లో జరిగే సిచ్యువేషన్స్, ఇద్దరిని పేరుగా పంపించి ఇద్దరితో టాస్క్లు ఆడిపిస్తాడా లేదా ఇద్దరిని నామినేషన్లకు తీసుకొస్తారా లేరా అనేది మనం మార్నింగే తెలిసిపోతుంది. సో గుచ్చితంగా మార్నింగ్ నామినేషన్లు ఎవరు ఉన్నారు, ఏ విధంగా జరగబోతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. సో మొత్తానికి మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు అనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు, అండ్ మోర్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టా ఫాలో అండి, భాస్కర్ మేకల ఉంటుంది అండ్